हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल किरकपुटी। वीडियो वे नांपल्ले एग्जिबिशन फाइनल पार्ट अच्छे चूपी इंदो मन की इंका मंच मंच स्टॉल्स एंड मेन एग्जिबिशन पार्टे उ खचिता फुल वीडियो अच्छे चूँगी अंड इंकेवरना चैनल सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब अच्छे चेसुकोंडी अंड इक्कड़ टाइमिंग्स वच्चेसी ईवनिंग टाइम लो वेल्ते एग्जिबिशन अच्छे चूडा की चला बहुत अंड एंजॉयमेंट चाला बहुत मेन एग्जिबिशन गेम्स अनेवैते 6:30 तरवा आ टाइम कला स्टार्ट ओनली स्टॉल्स की वेल्लाली अनुकुंटे शॉपिंग के अयिते मुंदुगा वेल्लोच्चु अंड इक्कड़ा 1 month 15 डेज अला एग्जिबिशन अयिते उंटुंदी अंड 1 day लेडीज़ डे अनेते उंटुंदी ओनली लेडीज़ मात्रमे लोपलिकी वेल्लाली अदी पार्ट की आईपोई उंटुंदी लेडीज़ डे अनेदी आईपोवच्चु अंड नेक्स्ट इक्कड़ मन की होम डेकोरेटिंग आइटम्स अयिते उन्नायंडी वीट प्राइस वच्चेसी नेनु चूपिंचानु कदा ट्री लागा उंदी दान प्राइस अयिते 25,000 अंट అందులో ఇంకా పెద్ద సైజ్ కూడా ఉన్నాయండి ఇవైతే ఒక్కొక్కటి దాని బట్టి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడైతే జైన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఉందండి జైన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేవి మనకి 4-5 అలా ఉన్నాయి చూడండి ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఇప్పుడు చూపించిన ఫ్రాక్స్ అయితే 500 బిలో అలా ఉన్నాయి ఈ టాప్స్ అయితే 150 రూపీస్ 250 రూపీస్ అలా ఉన్నాయండి టాప్స్ ఇవి వచ్చేసి ఫ్రాక్స్ అన్నమాట మనకి లోపల 199 రూపీస్ 250 రూపీస్ అలా ఉన్నాయి చిన్న పిల్లలవి ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మనకి అలా క్వాలిటీలో కూడా చాలా బాగుంది క్వాలిటీ వైస్ కూడా 250 రూపీస్ అంట ఈ ఫ్రాక్స్ అనేవి అనే కాటన్ ఫ్రాక్స్ అనుకుంటా అండి ఇవైతే ఇవి వచ్చేసి మనకి పిల్లలకి 5 ఇయర్స్ 10 ఇయర్స్ బిలో పిల్లలకి కూడా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అయితే 199 రూపీస్ అంట చూడండి మీకు కొన్ని ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను ఫ్రాక్స్లలో కూడా ఓల్డ్ మోడల్ అయితే అలా ఏం లేవండి అంతా న్యూ కలెక్షన్ లాగే ఉంది కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవైతే 2 ఇయర్స్ పిల్లలకి అలా ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అయితే చిన్న చిన్న ఫ్రాక్స్ అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ వచ్చేసి మనకి 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే వస్తాయండి 600 కి ఒక ఫ్రాక్ అంట కొన్ని ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నా చూడండి క్వాలిటీ వైస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ క్లాత్ కూడా చాలా చాలా స్మూత్ గా ఉంది 600 కి పర్లేదు అనిపిస్తుంది ఈ ఫ్రాక్స్ అయితే అండ్ న్యూ మోడల్ లుక్ వైస్ కూడా న్యూ మోడల్ లాగా ఉంది చూడండి ఇక్కడ అన్ని 250 రూపీస్ 350 రూపీస్ అలా ఉన్నాయి ఇది వచ్చేసి 399 రూపీస్ అంట ప్లాజో సెట్ లాగా ఉంది విత్ జాకెట్ కూడా వచ్చిందండి ఇవన్నీ పార్టీ వేర్ ఫ్రాక్స్ లాగా ఉన్నాయి 399 రూపీస్ కే చాలా మంచి కలెక్షన్ అయితే ఉందనిపిస్తుంది ఇది కూడా 399 రూపీస్ అంట విత్ జీన్స్ జాకెట్ అయితే వచ్చింది ఫ్రాక్ తో పాటు అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ వచ్చేసి 499 రూపీస్ అంటండి పార్టీ వేర్ ఇక్కడ పార్టీ వేర్ ఫ్రాక్స్ అండి ఈచ్ ఫ్రాక్ 499 రూపీస్ అంట చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే ఇవైతే 99 రూపీస్ అంట కలర్స్ వైస్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ వచ్చేసి 499 రూపీస్ అంట వీటికి జాకెట్ కూడా వచ్చింది ఈ ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి 500 బిలోనే ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అయినా క్వాలిటీ వైస్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇదైతే మనకి స్టార్టింగ్లో ఉన్న జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే కాదు మనం వెళ్తూ ఉంటే మిడిల్లో అయితే వస్తుంది ఇది అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన ఫ్రాక్స్ కానివ్వండి అన్నీ
లుక్ వైజ్ అయితే బాగున్నాయి. ఇవి వచ్చేసి బాయ్స్కి అండి, ఇవి 149 రూపీస్కి అంట. బాయ్స్వి అయితే టీషర్ట్స్ కానివ్వండి. ఇవి వచ్చేసి 150 రూపీస్కి 2 అంట అండి. ఇవి అయితే చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా. అన్నీ స్కర్ట్స్ లాగా ఉన్నాయి, స్కర్ట్స్ అండ్ ప్లాజో సెట్స్ కానివ్వండి, ప్యాంట్ ఇంకా ఫ్రాక్స్ అలా ఉన్నాయి. అంటే 75 రూపీస్కి ఈచ్ వన్ అన్నమాట. ఇందులో అయితే నేను కొన్ని స్కర్ట్స్ తీసుకున్నా, చాలా బాగున్నాయి. మీకైతే వేరే వీడియోలో అయితే చూపిస్తున్నాను. అంటే మేము వెళ్ళిన రోజు అయితే అలా ఉండే అవి తీసుకెళ్ళి 150 రూపీస్కి అలా అయితే పెడతామన్నారు. మేము వెళ్ళినప్పుడే అలా ఆఫర్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు ఉందో లేదో బట్ నాకైతే తెలియదు. కానీ స్కర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి పిల్లలకైతే. ఇవి వచ్చేసి మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. క్రోకరీ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా గ్లాస్ ఐటమ్స్, చిన్న చిన్న కప్స్ కానివ్వండి, అలా అయితే ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అని చెప్పారండి. అయితే ఇక్కడ వాటి ఐటమ్ని బట్టి ప్రైస్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అయితే చెప్పారు. దాంట్లో మనం పచ్చళ్ళు అవి పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇదంతా క్రోకరీ సెక్షను. చిన్న చిన్న కప్స్ కానివ్వండి, ఇంకా టిఫిన్ ప్లేట్స్, పింగాణి ఐటమ్స్ అండ్ ప్లాస్టిక్ వేర్లో కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ లైన్ మొత్తం వచ్చేసి ఇదే ఐటమ్స్ ఉంటాయండి. క్రోకరీ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి, ఇంకా గ్లాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి చూడండి. ఇందులో మనం ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్ అండి. దీంట్లో జ్యూస్ కానివ్వండి, ఇంకా అలా మనం స్పెషల్ డ్రింక్స్ అనేవి ఇందులో వేసుకొని తాగొచ్చు అన్నమాట. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఇదైతే చిన్నపిల్లలకి కోకోనట్ వాటర్ కానీ ఇంకా ఏమైనా జ్యూసెస్ అలా వేసి ఇవ్వచ్చు అన్నమాట. ఇదంతా ఏరియా మొత్తం ఇలా ఉంటుందండి. స్టాల్స్ అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అన్ని స్టాల్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలనండి. ఇక్కడైతే ఇంకొక స్టాల్ అయితే ఉంది చూడండి. ఇవన్నీ ఐటమ్స్ వచ్చేసి మనకి వెన్ను నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా కొంతమందికి, అలా మసాజ్ చేసుకోవడానికి అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 100 నుండి 1500 అలా అయితే ఉన్నాయి. ఇదంతా వ్యూ అండి, స్టాల్స్ కానీ అవన్నీ. ఇంకా స్నాక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకైనా డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయండి. కుర్తీస్ కానివ్వండి, ఇంకా ప్లాజో సెట్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ చేసే వాళ్ళకైతే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది మంచి ప్లేస్ అయినా అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే ఇక్కడ మనకు కలెక్షన్ అనేది ఉంటుంది. గుజరాత్ కానివ్వండి, కాశ్మీర్, ఇంకా థాయిలాండ్, రాజమండ్రి, ఇంకా కేరళ, ఇంకా చాలా చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే వచ్చిన కలెక్షన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇవన్నీ 150 రూపీస్ అంట అండి. ఈ కుర్తీ ఒకటి వచ్చేసి 150 రూపీస్. డైలీ యూస్కి అయితే పర్లేదండి, చాలా బాగున్నాయి. 150 రూపీస్కి ఈ కుర్తీస్ అన్నమాట. ఇవి వచ్చేసి లాంగ్ కుర్తీస్, 1500-2000 ఆ ప్రైస్లో అయితే ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి విత్ దుప్పట్టా కూడా వచ్చింది వీటికి. మనం బార్గెనింగ్ చేస్తే రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి, ఇక్కడ మనకి మొత్తం చమ్కీతో అండ్ వర్క్తో వచ్చిన కుర్తీస్ అయితే ఉన్నాయండి. సెట్స్ కూడా ఉన్నాయి విత్ ప్లాజో సెట్ అలా వచ్చింది. షాప్ నేమ్ వచ్చేసి బిందాస్ కలెక్షన్ అయితే ఉందండి. వీటి ప్రైస్ అయితే 1500-1000 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. కలర్స్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగున్నాయండి, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదైతే షీ శారీస్ అంట అండి. అన్ని రకాల శారీస్ అయితే ఇందులో ఉన్నాయి చూడండి. శారీస్ అయితే ఇలా అరేంజ్ చేశారు. వీటి ప్రైజెస్ కూడా అక్కడే ఉన్నాయి చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి శారీస్లలో కూడా. పట్టు శారీస్ కూడా ఉన్నాయండి అండ్ కాటన్ శారీస్ అలా కూడా ఉన్నాయి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. దుప్పటాస్ కూడా ఉన్నాయి.
ఇక్కడైతే చూడండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి పట్టు శారీస్ ఉన్నాయి కదా వాటి ప్రైస్ 1250 రూపీస్, 1650 రూపీస్, 950 రూపీస్ అలా. ఇక్కడైతే ఎనీ శారీస్ 750 రూపీస్ అని అయితే ఉందండి. వీళ్ళు ఏంటంటే ఆ శారీ నేమ్ అండ్ వాటి ప్రైస్ రాసి అక్కడైతే పెట్టారు, మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ శారీస్ ప్రైస్ అయితే 650 రూపీస్ అలా ఉందండి. నెట్టెడ్ శారీస్ కూడా ఉన్నాయి. కొన్ని శారీస్ ఏంటంటే మనం శారీ తీసుకొని అలా లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా స్టిచ్ చేయించుకోవచ్చు అన్నమాట. క్లాత్ వైజ్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి. శారీస్ కలెక్షన్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. వీళ్ళు అరేంజ్ చేసే విధానం అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే మనకి ఇలా అరేంజ్ చేస్తే కనుక ప్రతి ఒక్కరూ వచ్చేసి ఏ శారీ నచ్చిందో అదైతే పిక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఎనీ శారీ 350 రూపీస్ అంట. వాళ్ళు ఇంకొకటి కాస్ట్ కూడా శారీకి అన్ని ఎంత ప్రైస్ ఉంటుందో అని అక్కడైతే మెన్షన్ చేశారు. కాటన్ శారీస్ అన్నీ ఒకవైపు, ఇంకా ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఒకవైపు అలా అరేంజ్ చేసి పెట్టారనమాట. ప్రతి ఒక్కరూ వస్తే వాళ్ళకి చూపించడం అవసరం లేకుండా ఇలా అయితే అరేంజ్ చేశారు. వాళ్ళకి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ దుప్పటాస్ కానివ్వండి, ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఈ శారీస్ అయితే 350 రూపీస్ అంట అండి. క్వాలిటీ అయితే బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ శారీస్ అయితే 250 రూపీస్ అంట. ఎనీ శారీ 250 రూపీస్ అని అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఈ శారీస్ అయితే 200 రూపీస్ అంట అండి. కాటన్ శారీస్ అనుకుంటా అవి, అండ్ ఇవి కూడా కాటన్ శారీస్ అంట అండి. 550 రూపీస్ అంట ఈ శారీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 550 రూపీస్కి డ్రెస్ మెటీరియల్స్ అంట, ప్యూర్ కాటన్ అంట ఇవి కూడా. మనకి విత్ దుప్పట్టా కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి క్రాకరీ ఐటమ్స్ అండ్ గ్లాస్ వేర్ అంట అండి. నేషనల్ క్రాకరీ అండ్ గ్లాస్ ఐటమ్స్ అని అయితే ఉంది. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అండ్ వాటి ప్రైస్ కూడా ఎక్కువగానే చెప్తున్నారు. ఈ టీ కప్స్ కానివ్వండి, ఇంకా మనకి హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ కూడా ఇంకా అయితే ఉన్నాయి. కప్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి. ఇవి వచ్చేసి 50 రూపీస్, అలా 100 బిలో అయితే ప్రైస్ చెప్పారు. కప్స్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. పింగాణి కప్స్ అని, ప్లాస్టిక్ కప్స్ అండ్ మట్టితో చేసిన కప్స్ కూడా ఉన్నాయండి. గ్లాస్ వేర్ ఐటమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. ఇంకా మనకి షాప్ లోపల అయితే గ్లాస్కి సంబంధించిన ఐటమ్స్, హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ అయితే మొత్తం గ్లాస్ వేరే ఉన్నాయి. ఒక్కసారి అయితే చూడండి. ఈ చిన్న చిన్న గ్లాసెస్ కానివ్వండి, ఇంకా ఫ్లవర్ వాజెస్ కానీ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి. హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి నాకైతే. ఇక్కడ చూడండి, ఇదైతే 45 రూపీస్ అంట ఈ కప్ వచ్చేసి. బార్గెనింగ్ అయితే ఏమి ఉండదని అయితే చెప్పారు, బట్ మనం ట్రై చేయొచ్చు అన్నమాట. వీటి ప్రైస్ అయితే నేనేం అడగలేదండి, ప్రతి ఒక్కదాని ప్రైస్ అయితే అడగలేకపోయాను. బట్ డెకరేటింగ్ ఐటమ్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, అవైతే లుక్ వైజ్ చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్క ఐటమ్ కూడా. వాటి ప్రైస్ అయితే అడగలేదు నేను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. వాటి ఐటమ్ను బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు కానివ్వండి చాలా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉన్నాయి. గ్లాస్ ఐటమ్ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుండొచ్చు, బట్ బార్గెనింగ్ అయితే చేసి చూడండి. ప్లేట్స్ కానివ్వండి, ఇంకా డెకరేటింగ్ ఐటమ్స్ కానివ్వండి, ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక ట్రీకి లైట్స్ అనేవి అరేంజ్ చేసి పెట్టారు. ఫొటోస్ అయితే చాలా చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ. ఫోటోషూట్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్టాల్లోనైతే కీ చైన్స్ అనేవి ఉన్నాయండి. కీ చైన్స్ ఏదైనా 100 రూపీస్ అంట. చాలా బాగున్నాయి కీ చైన్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 కీ చైన్స్ అయితే ఉన్నాయండి. ఒక ప్యాకెట్లో 4 కీ చైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కూడా 100 రూపీస్. మనకి ఆ ప్యాకెట్లో ఒక కీ చైన్ నచ్చకపోయినా వాళ్ళు ఏదైనా చేంజ్ చేసి ఇవ్వమంటే చేంజ్ చేసి ఇస్తారనమాట. అండ్ ఈ కీ చైన్స్ చూడండి చాలా బాగున్నాయి. వాచ్ కీ చైన్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ మోడల్ అయితే అనిపించాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇదైతే మనకి ఏదన్నా టాయ్స్కి సంబంధించిన స్టాల్ అయితే అనుకున్నాను, బట్ అదైతే కాదండి. ఇది గేమ్స్ అనమాట. 2 టైప్స్ అయితే ఉన్నాయి గేమ్స్. ఈ బాల్ కనుక ఆ నెట్లో పడితే మనకి ఒక ఏదైనా ఒక టాయ్ అయితే ఇస్తారు. 100 రూపీస్కి 2 బాల్స్ అనమాట. అందులో కనుక బాల్ పడితే మనకి ఫ్రీగా మనకి నచ్చిన టాయ్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇవైతే టాయ్స్ చాలా బాగున్నాయి, క్యూట్గా టాయ్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది ఒక టైప్ గేమ్ అనమాట. ఇవి కూడా 100 రూపీస్ 2 బాల్స్ 100 రూపీస్కి. ఆ టబ్లో కనుక బాల్ పడితే మనకి నచ్చిన టాయ్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి టాయ్స్ అయితే, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అసలైన ఎగ్జిబిషన్ పార్ట్కి అయితే వచ్చేసామండి. ఇదంతా గేమ్స్ జోన్ అనమాట. చూడండి వీటికి ఎంతెంత ప్రైస్ ఉంటుంది, ఎంత టైం మనకి ఇందులో స్పెండ్ చేయొచ్చు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఈ టికెట్కి 120 రూపీస్ అంటండి. మనకి ఇందులో నుండి పై వరకు వెళ్తారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా కింది వరకు వస్తారనమాట. కిందికి వచ్చేటప్పుడు కొంచెం స్పీడ్గా తీసుకొస్తారంట. అండ్ నెక్స్ట్ ఇది దీని టికెట్ కూడా వచ్చేసి 100 రూపీస్ ఉందండి. ఇదైతే చాలా ఎంజాయ్గా ఉంటుంది ఈ గేమ్ అయితే. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి టికెట్ అయితే 100 రూపీస్ ఉందండి. ఈ విధంగా మనకి ఉయ్యాల టైప్ అయితే ఉంటుంది ఈ గేమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జాయింట్ వీల్ అండి. దీని టికెట్ కూడా 120 రూపీస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్నీ 120 రూపీస్ అలా ఉన్నాయి. ఇదైతే కిడ్స్ అండి. దీనికి టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఉంది. ఈ గేమ్ టికెట్ అయితే 120 రూపీస్ ఉందండి. ఇదైతే చాలా డేంజరస్ గేమ్ అయినా అయితే అనొచ్చు. అండ్ ఇక్కడ నోటీస్ కూడా పెట్టారండి, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయొద్దు అని అయితే పెట్టారు. చూడండి ఇవైతే కిడ్స్ గేమ్స్ అనమాట. కిడ్స్కి సంబంధించి పర్ హెడ్కి 60 రూపీస్ అని అయితే ఉంది టికెట్. ఇది వచ్చేసి ఏరోప్లేన్ అనమాట. మనకి ఓన్లీ ఇక్కడ పిల్లలు మాత్రమే కూర్చోవాలి. ఇవి ఏంటంటే మనకి కింది నుండి అలా పై వరకు వెళ్ళేసి స్లోగా డౌన్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ గేమ్ కూడా ఒక జోకర్ టైప్ అయితే ఉంది కదా, ఈ గేమ్కి కూడా 60 రూపీస్ అండి, ఓన్లీ కిడ్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇదైతే కొలంబస్ అండి. ఇది కూడా స్వింగ్ టైప్ ఉంటుందన్నమాట. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇదైతే చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కప్ అండ్ సాసర్ గేమ్ అండి. ఇది కూడా చాలా చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. దీని టికెట్ కూడా 100 రూపీస్ అండి.
అండ్ నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ టికెట్ కూడా 100 రూపీస్ అయితే ఉందండి. లోపల ఇంకా గేమ్స్ ఉంటాయంట. చూసారు కదండి, ఇదైతే ఎగ్జిబిషన్. ఓకే, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.